ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే రోడ్ ట్రిప్ లో వేల్స్ వెళ్తున్నామండి వేల్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ లో ఒక పార్ట్ సో యునైటెడ్ కింగ్డమ్ లో 4 కంట్రీస్ ఉంటాయి ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ నార్దర్న్ ఐర్లాండ్ సో ఈరోజు అయితే మేము వేల్స్ వెళ్తున్నాము ఇంతకు ముందు మేము చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ అన్ని చూసాము స్కాట్లాండ్ కూడా చూసాం కానీ సో వేల్స్ కి ఇంతవరకు వెళ్ళలేదు సో రోడ్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు బి ఫన్ అయితే ఈ వేల్స్ ట్రిప్ ని 4 పార్ట్స్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తానండి 4 వ్లాగ్స్ ఒకటి కూడా మిస్ కాకుండా చూసాయండి నేనైతే చాలా కష్టపడ్డాను వీడియోస్ తీయడానికి అండ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి డోంట్ మిస్ ఇట్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను అండ్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు నేను కొన్ని టిప్స్ కూడా చెప్పాను వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి సో మా పాప కూడా సమ్మర్ హాలిడేస్ కదా అందుకని సో పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక్క ఫుడ్ అయినా సరే హోమ్ మేడ్ ఫుడ్ ఉండాలి అని అనుకుంటాను నేను లేకపోతే వాళ్ళు క్రాంకీ అయిపోతారు సో అందుకోసం అని చెప్పేసి నేనైతే కొన్ని ప్యాక్ చేసుకున్నాను అండ్ ఇండియన్ స్నాక్స్ కూడా పెట్టుకున్నాను సో నేను అవన్నీ కూడా షూట్ చేసి పెట్టాను సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ సరే ఇక నేను స్నాక్స్ మొత్తం పరిచి పెట్టుకున్నాను వీడియో కోసం అని చెప్పేసి నాకు కురుకురే అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి కురుకురే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అట్లాగే కొన్ని చాక్లెట్ బ్రెడ్స్ పాపకి ఇష్టం అది వచ్చి ఫ్రూట్ కేక్ సో ఇవన్నీ ఇండియన్ స్నాక్స్ అండి ఇండియన్ స్నాక్స్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను కొన్ని స్ట్రాబెర్రీస్ గ్రేప్స్ బనానాస్ ఆరెంజెస్ ఎందుకంటే దారిలో ఎప్పుడైనా ఫ్రూట్స్ తినాలనిపిస్తే తిందాము అని చెప్పేసి అయితే ఈ స్నాక్స్తో పాటు రైస్ కుక్కర్ కూడా తీసుకున్నానండి రైస్ పెట్టడానికి ఒక పూట అయినా అండ్ ఇట్లా సర్దేసుకున్నాం మేము పాప కూడా ఇంకా రెడీ అయిపోయింది ఆమె సూట్ కేసులో ఆమె బట్టలు పెట్టేసుకునింది పిల్లలతో వెళ్ళేటప్పుడు రైస్ కుక్కర్ క్యారీ చేయడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకసారి మాకు రైస్ కావాలి మమ్మీ అంటారు అండ్ మనం ఉన్న కంట్రీస్లో రైస్ దొరకదు ఎక్కువ సో రైస్ కుక్కర్ పెట్టుకునేస్తే పెరుగేసుకుని అయినా తినేస్తారు సో నేను అట్లాగే చేశాను అయితే ఇప్పుడే బాత్కి వచ్చాము మా ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి బాత్ ఇది ఇంగ్లాండ్లోనే ఉంటుంది 2 అవర్స్ డ్రైవ్ అండి సో ఇక్కడ మేము పార్క్ చేసి బస్లో సిటీ చూడడానికి వెళ్తాము పార్క్ అండ్ రైడ్ అన్ని అంటే సిటీలో పార్కింగ్ దొరకడం కష్టం కాబట్టి సో సిటీ బయట అవుట్స్కర్ట్స్లో ఇట్లా పార్క్ అండ్ రైడ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను అండ్ ఇప్పుడు మేము బస్ ఎక్కేస్తున్నాం మొత్తం మీద పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుందండి అండ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా ఇక్కడ మేము పార్క్ చేసేసి బస్ తీసుకొని సిటీ లోపలికి వెళ్ళిపోయాము అండ్ కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు పార్కింగ్ ఏం చేయాలి ఎక్కడ పెట్టాం కారు అని సో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే బస్లో వచ్చేసి మా కార్ దగ్గరికి వేల్స్కి వెళ్ళిపోయినాము అక్కడ నుంచి అండ్ ఎక్కువ మంది జనం ఉన్నారండి సమ్మర్ హాలిడేస్ కదా అందుకని చెప్పేసి బట్ ఆ వీక్ ఎక్కువ ఎండగా కూడా ఉండింది హోల్ ఆగస్ట్ అంతా వర్షాలతోనే చలితోనే అయిపోయింది అండ్ ఆ వీక్ మాత్రం భలే బాగునింది వెదర్ సో ఇక్కడ బస్ తీసేసుకున్నాము ఇక్కడ 2-స్టోరీ బస్లే ఉంటాయి ఎక్కువ అండ్ మేమైతే బస్ ఎక్కేసి ఇంకా సిటీ లోపలికి వెళ్ళిపోయాము సో ఈ బా అంత నీట్గా ఉంటుందండి అండ్ ఏ చెత్త వేయరాదు సో మేము బాత్లు తిరుగుతుంటే నాకైతే ఒకటి అనిపించింది మేము ఇటలీకి 2017లో వెళ్ళామండి నాకైతే ఇది మినీ ఇటలీ లాగా అనిపించింది రోము వెనీస్ ఎట్లుంటాయో అట్లాగే ఉంది ఇది అండ్ కన్స్ట్రక్షన్ కానీ అండ్ ఇటు సైడ్ అటు సైడ్ బిల్డింగ్స్ ఉండి మధ్యలో రోడ్డు ఉండడం కానీ అండ్ ఇంతే వెడల్పులో ఉంటాయండి అక్కడ కూడా రోడ్స్ సో నేను నరేష్కి చెప్తే నరేష్ కూడా అదే అన్నాడు ఇది మినీ ఇటలీ లాగే ఉంది అని చెప్పాడు సో ఇది వచ్చి ఇంకా ఫేమస్ చర్చ్ అంట ఏదో చెప్పారు దాని పేరు అండ్ యూరోప్లో చర్చెస్ ఎట్లాగూ ఫేమస్ కదా యూకే అండ్ యూరోప్లో చర్చ్ మాత్రం చాలా ఫేమస్ సో ఫస్ట్ స్టాప్ చర్చ్లోకి వెళ్ళిపోయాము అండ్ అక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ లోపలికి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంకా మేము లోపలికి కూడా వెళ్ళాము చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా ఉండింది నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా నేను యూకేకి వచ్చి నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళనండి అంత ఈజీగా నాకు అందరు దేవుళ్ళు ఇష్టమే బట్ నేనేం చర్చ్కి ఎప్పుడు వెళ్ళిందే లేదు ఇక్కడ ఎంత ఫేమస్ అయినా అండ్ December 31st కూడా చర్చ్లో బాగా ప్రోగ్రామ్స్ అండ్ ఆ ప్రేయర్స్ బాగుంటాయి ఎప్పుడైనా ఒకసారి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను నేను అండ్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది వచ్చి వెస్ట్మిన్స్టర్ అబే ఉంటుంది లండన్లో సో అట్లాగే ఇది బాత్ అబే అంట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అక్కడ వాచ్ క్లాక్ ఉంది అండ్ అసెంబ్లీ అనుకుంటా అది సో తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఏరియా చూస్తూ ఉన్నాము అండ్ ఎక్కడ నడిచినా కానీ నాకైతే ఇది మినీ ఇటలీ అనిపించింది అప్పుడు అడిగితే అక్కడ ఎస్ ఇది ఇటాలియన్స్ ఉండేవాళ్ళంట ఇక్కడ అండ్ ఫేమస్ వచ్చి ఇటాలియన్స్ రోమన్ బాత్ అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ రోమన్ బాత్ వాళ్ళకి ఒకలాంటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఆ స్విమ్మింగ్ పూల్స్లో అదే ఒక మేజర్ అట్రాక్షన్ అయిపోయింది వాళ్ళు ఎట్లా స్నానం చేస్తారు కాదులేండి వాళ్ళ స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది అదొక మేజర్ అట్రాక్షన్
డైరెక్షన్. ఈ బాత్ అబే క్లోజ్ పిక్చర్. ఇది అయితే ఒక హోటల్ అండి. నేను ఎందుకు తీసానంటే మనకు హోటల్స్ లేవా ఇండియాలో అంటారు. ఇదే క్వశ్చన్ నేను కూడా అడిగాను నరేష్ని ఇది తీసుకోమన్నప్పుడు. కానీ ఇది థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఇయర్స్ ఎగో హోటల్ అంట. ఇటలీ అనేది ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ అండి. అండ్ రోమ్లో కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న పెయింటింగ్స్, కట్టడాలు అవన్నీ ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ ప్రిజర్వ్ చేశారంట, సున్నాలు అట్లా వేసి చెడిపోయకుండా. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఒక పార్క్ ఉంది. ఇంకా పార్క్ దగ్గరికి వెళ్ళి కాసేపు అట్లా తిరిగాము. అండ్ చాలా ఏమంటారు, ఆ ఎండకి కొంచెం చల్లగా బాగా అనిపించింది. సో చాలా మంది వచ్చున్నారు, అందరూ పిల్లలతోనే ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ పేరెంట్స్ కూడా లీవ్ తీసుకుంటారు ఆఫీసెస్ నుంచి, ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ అయితే. అండ్ ఈవెన్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా పిల్లలకి అయితే కొంచెం టైం ఇస్తారండి. సో ఇక్కడ పాండ్ కూడా చూసాము. అండ్ మేమైతే బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ, బట్ తర్వాత అనిపించింది వేల్స్లో అంతా ఇంకా బోటింగ్ అవన్నీ చేస్తాం కదా, ఇక్కడ మళ్ళీ ఆ బోటింగ్ ఎందుకులే, తొందరగా వేల్స్కి వెళ్ళిపోదాము అని. అండ్ ఇక్కడ మేము యాజ్ యూజువల్ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అండ్ అవి నేను ఆల్రెడీ ఇన్స్టాల్లో అప్లోడ్ చేసుంటాను, లేకపోతే చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి. మా ట్రావెల్ పిక్స్ అన్నీ మిస్ కాకుండా ఇన్స్టా ఫాలో చేసేయండి మీకు ఏం మోర్ అప్డేట్స్ కోసం. నా ఇన్స్టా హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఈ పాండ్ ఇవన్నీ. అసలు ఈ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా వేల్స్ చూసినట్టు ఉంటుంది. నేను మ్యాక్సిమం కవర్ చేశాను వీడియోస్ తీయడంలో. అండ్ ఇక్కడ స్వాన్ కూడా ఉంది. పార్క్ అంతా తిరిగి చూసినాక అలసిపోయామండి. సో జెలాటో తీసుకుందామని ఇంకా ఇక్కడ ఫేమస్ జెలాటో షాప్లోకి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ లోపలికి వెళ్ళారు, నేనైతే బయట ఇంకా గిఫ్ట్స్ షాప్స్ అన్నీ చూస్తున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, బట్ ఏం తీసుకోలేదులేండి. ఇటలీలో జెలాటోస్ అయితే చాలా ఫేమస్ అండి. లండన్లో ఏమంత టేస్టీగా ఏం అనిపించదు, బట్ అన్ని దగ్గరలో కూడా ఏం దొరకదు, చాలా తక్కువ ప్లేసెస్లోనే దొరుకుతుంది. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం బాగుంది. హేజల్ నట్ ఈజ్ ఫేమస్ అంట. అండ్ మేము తీసుకునింది అయితే హేజల్ నట్ అండ్ చాక్లెట్. పాపకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. నాకు ఐస్ క్రీమ్స్, జెలాటోస్ నాకు అట్లాంటివి ఏం పెద్ద ఇష్టం ఉండదండి. సో నేనైతే నరేష్ దగ్గర నుంచి, పాప దగ్గర నుంచి కొంచెం జస్ట్ 1-2 bites షేర్ చేసుకున్నా అంతే. వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టమే ఐస్ క్రీమ్స్ అవన్నీ. జెలాటోస్ తినేసి స్టార్ట్ చేసాం మళ్ళీ ఇంకా మిగతా అట్రాక్షన్స్ చూద్దామని. దాంట్లో వెళ్తూ ఉంటే ఇది కూడా 1 of the అట్రాక్షన్ అని చెప్పారు. అండ్ ఈ స్ట్రీట్ మాత్రం ఎస్పెషల్లీ మెయిన్గా అక్కడ ఇటలీలో రోమ్లో ఒక ప్లేస్ ఉంటుందండి, అట్లాగే ఉంది. సో దిస్ ఈజ్ రోమన్ బాత్. లోపలికి ఫొటోస్ తీయలేదు అందుకని నేను లోపల ఫొటోస్ తీయలేదండి. సో లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ స్విమ్మింగ్ పూల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించడమే అది రోమన్ బాత్. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళామండి. సో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోకపోతే మనకైతే అక్కడ దొరకవు, ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ టైంలో. బట్ మిగతా టైంలో వాకింగ్ కూడా ఉంటుంది అనుకుంటా, అదైతే నేనేం చెక్ చేయలేదు. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఈ స్ట్రీట్ ఫుడ్కి ఉంది. సో డచ్ పాన్ కేక్స్ ట్రై చేసాం మేము, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. యూజువల్గా నాకు పాన్ కేక్స్ అంటే చాలా ఇష్టము, అంటే ఎక్కువ తినను, బట్ కొంచెం షేర్, కొంచెం ఒక బైట్ 2 bites అయితే బాగా తింటాను. బట్ అమాంగ్ ఇంగ్లీష్ ఫుడ్ నాకు ఏదైనా ఇష్టమో అంటే ఈ పాన్ కేక్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట. సో బట్ ఈమె చాలా చిన్న చిన్నవిగా చేసింది, పాన్ కేక్స్ విత్ మేపుల్ సిరప్తో తిన్నాను నేను. బట్ పాపకి పాన్ కేక్స్ విత్ చాక్లెట్ సాస్, నేనైతే మేపుల్ సిరప్ తీసుకున్నాను. నాకు అట్లా ప్లెయినే ఇష్టం, నాకు ఎందుకు చాక్లెట్ అంటే అస్సలు నచ్చనే నచ్చదు. తింటున్నాను, నాకు చాలా నచ్చాయి. అండ్ అందరం షేర్ చేసుకుని తిన్నామండి. ఇక్కడ చూసారా, యూరోప్లో ఇట్లా రెస్టారెంట్స్ బయట కూర్చొని తినడం చాలా ఫేమస్ అండి, ఎస్పెషల్లీ సమ్మర్లో దీన్ని చాలా ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడే మాది బాత్లో చూడడం అయిపోయిందండి. సో బాత్ అంటే ఇంగ్లాండ్లోనే ఉంటుంది, దిస్ ఈస్ లైక్ మినీ ఇటలీ అనమాట. సో ఇప్పుడు మేము వేల్స్కి బయలుదేరేస్తున్నాము. మేము వెళ్తుండేది సౌత్ వేల్స్కి, కార్డిఫ్కి. లెట్స్ గో.
సో కార్డిఫ్ అంటే వేల్స్ క్యాపిటల్ సిటీ అండి. మేము గూగుల్లో ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాము ఎక్కడెక్కడ చూడాలి ఏంటి అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మేము చదివామన్నమాట. సో కార్డిఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ క్యాపిటల్ అంట టు లివ్ ఇన్ అండ్ సెటిల్ అవ్వాలన్నా కానీ. మనం కూడా చూసేద్దాం పదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఏం జరుగుతుందో. సో ఇక్కడ బాత్ నుంచి కార్డిఫ్ కి 1 hour 15 minutes డ్రైవ్. ఈ ఫ్లైఓవర్ ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటారంట. సో ఈ ఫ్లైఓవర్ దాటగానే వేల్స్ బార్డర్ వచ్చేస్తుంది. బట్ వేల్స్ లో నాకు ఒకటి నచ్చిందండి, ప్రతి ఒక 5 meters దూరంలో డ్రైవ్ సేఫ్ అని రాసున్నారు. నాకు చాలా నచ్చింది డ్రైవ్ కేర్ఫుల్లీ. సో మేమైతే ఇప్పుడే కార్డిఫ్ కి వచ్చేసామండి. బ్యూట్ పార్క్ అని ఒక ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ జురాసిక్ ఎన్కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ డైనోసార్స్ అన్నీ ఉంటాయండి. 15 meters అంట డైనోసార్ టాల్నెస్. అంత పెద్ద పెద్ద డైనోసార్స్ పెట్టి వెనకాల నుంచి సౌండ్స్ పెట్టింటారు. సో ఐ థింక్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. మై డాటర్ విల్ ఎంజాయ్ సో మచ్ ఈ డైనోసార్స్ అన్నిటిని చూసి. లెట్స్ గో ఇన్ టు ద పార్క్. మేమైతే టికెట్స్ ప్రీ బుక్ చేసుకున్నాము. అందరూ టికెట్స్ ప్రీ బుక్కే చేసుకోవాలి. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇదే డైనోసార్ వస్తుంది అండి. దిస్ ఈస్ లైక్ 15 meters టాల్. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉన్నాయన్నమాట. అండ్ చాలా రకాల డైనోసార్స్ ఉన్నాయి వాళ్ళ. అండ్ అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నారు. సో ఇది దీని పేరు ఏంటి అండ్ ఇది ఎన్ని మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నింది అండ్ ఎవరు కనుక్కున్నారు అండ్ ఏ ప్లేస్లో ఉండేటి అనేది నేనైతే కొన్ని యాడ్ చేశాను. మీరు కూడా చూసాయండి. అండ్ నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, రాగా యాడ్ చేశాను. అది సౌండ్ ఎట్లా వస్తుంది అనేసి. పిల్లలకి మాత్రం చాలా మంచి ప్లేస్ అండి. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ నేను పాపే కాదు, చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నన్ను ఇంటరాక్ట్ అవ్వు. వచ్చి డైనోసార్ ఎగ్ అండి. ఇట్లా పగలగొట్టుకొని పైకి వస్తుంది అంట. అది ఎంత పెద్ద ఎగ్ ఉంది చూడండి. ఇంకా చాలా ఉన్నాయండి, నేనైతే అన్నీ యాడ్ చేయలేదు. మీకు ఎందుకు బోర్ కొట్టించడం అని చెప్పేసి. అక్కడ ఉంది కదా అది షార్క్. సో దిస్ ఇస్ ద లాస్ట్ డైనోసార్ అనమాట. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయి మేమైతే ఫన్ ఫేర్కి వెళ్ళిపోయాము. ఒక్క డైనోసారే పిల్లలు టచ్ చేయొచ్చు, మిగతావి ఏవి టచ్ చేయకూడదండి. సో ఇప్పుడే మాది డైనోసార్ పార్క్ కంప్లీట్ అయిపోయిందండి. సో రూమ్కి వచ్చి చెక్ఇన్ చేసేసాము. చెక్ఇన్ అరౌండ్ లైక్ 3 o'clock అన్నారు. సో బట్ మేము వచ్చేసరికి 6 అయింది చెక్ఇన్ చేసి. ఇప్పుడు మేమైతే బీచ్కి వెళ్తున్నాము. బుజ్జి కార్డిఫ్లోనే ఉందా బీచ్? కార్డిఫ్ బే. యా, మేమైతే బీచ్కి బయలుదేరేసాము. ఇప్పుడు టైం 7 o'clock అయింది. చూడండి ఇంకా ఎంత వెలుతురు ఉందో. సమ్మర్లో అయితే ఇట్లాగే ఉంటుంది, 9-10 వరకు కూడా ఇట్లా వెలుతురు ఉంటుంది. సో లక్కీగా మాకు ఈ వీక్ సన్నీగా ఉంది. ఇప్పటి వరకు అసలు సమ్మరే లేకుండా రోజు వర్షమే పడుతుంది అసలు. ఇది కార్డిఫ్ బే అండి. మా రూమ్ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్ అనమాట. అక్కడ పార్క్ చేసి మేము నడుచుకుంటూ వచ్చామని చూద్దామని. ఇక్కడైతే ఫన్ ఫెయిర్ ఉంది అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ హై స్ట్రీట్ అనమాట అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది సమ్మర్లో. మేము అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేసాము అనేది నెక్స్ట్ డే వ్లాగ్లో వస్తుందండి, మిస్ కాకుండా చూడండి. బట్ ఆ రోజు మాత్రం ఓన్లీ ఫన్ ఫెయిర్ చేసాము. మామూలుగా రైడ్స్ అంటే చాలా భయం అండి, కానీ దీని మీద ఎక్కించారు మా హస్బెండ్, పాప, అమ్మ. నాకు చాలా భయం వేసింది. వెరీ క్రేజీ రైడ్ అండి. అండ్ జెయింట్ వీల్ అయితే ఓకే, కానీ ఇట్లాంటి రైడ్స్ అయితే నేను అసలు ఎప్పుడు ట్రై చేయనే చేయను. దూరంగా ఉంటాను ఈ రైడ్స్కి అన్నిటికీ. అసలు కొంచెంసేపు అట్లా తిరిగేసి కొంచెం షాపింగ్ చేసి ఇంకా జెయింట్ వీల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదే అండి పెద్ద జెయింట్ వీల్. మొత్తం కార్డిఫ్ సిటీ అంతా చూస్తారు ఈ జెయింట్ వీల్ మీద కూర్చుంటే. చాలా స్లోగా ఒక 3 rounds మీరు కూడా సిటీ. ఇలా మేము మా ఫస్ట్ డే టూర్ కంప్లీట్ చేసామండి 4 days లో. ఇది జెయింట్ వీల్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సిటీ మిగతా ప్లేసెస్ అన్ని రేపు ఎక్స్ప్లోర్ చేస్తాము.
హోప్ యూ గైస్ లైక్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వేల్స్ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.